హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది అమావాస ఎనిమిదో నెల అందులోనూ డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు పుష్యమి నక్షత్రం ఇన్ని కలిసి వచ్చిన ఆ రోజు చాలా మంచి రోజు మహా అద్భుతమైన అని చాలామంది వేద పండితులు అందరూ చెప్తున్నారు ఆ రోజు ఆ లక్ష్మీ కటాక్షం కోసం మనం ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ విధంగా చేస్తే ఆ యొక్క ధనలక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి ఆగస్టు ఎనిమిది అమావాస్య సాయంత్రం సంధ్యా సమయం అంటే ఏడు గంటల తర్వాత నుంచి ఎప్పుడైనా పన్నెండు గంటల లోపు ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజకు ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటంటే లక్ష్మీదేవి చిన్న రూపు కానీ అమ్మవారి విగ్రహం కానీ చిత్రపటం ఆ తర్వాత వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత గవ్వలు గోమర చక్రాలు చిట్టి గాజులు ఇంకా మీ ఇష్టం ఏవేవి ఉంటాయో అవన్నీ సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ లేకపోయినా కూడా ఎనిమిది రూపాయ బిల్లలు పెట్టుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ పసుపుతో కలిపినటువంటి అక్షతలు వీటిని మాత్రము రెడీ చేసుకోవాలి ఇవైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అందుకని ఈ పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఒక ప్లేట్లో పసుపు అక్షతలు తీసుకొని అంటే లక్ష్మీ పూజ చేసేసుకోవాలి ఆల్రెడీ ముందుగానే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మీ దగ్గర ఉన్న వాటన్నిటితో ఆ లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలి నేతితో దీపారాధన చేసుకొని పూజ అంతా చేసుకోవాలన్నమాట పూజ ఆ పూజ లక్ష్మీ అష్టోత్తరంతో పూజ అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లో పసుపు అక్షతలు తీసుకొని అందులో ఎనిమిది కాయిన్స్ అండి వన్ రూపీ కాయిన్స్ కానీ లేదంటే ఐదు రూపాయల బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ ఏవైనా సరే ఎనిమిది అనేది తీసుకోండి ఎనిమిది తీసుకొని ఒక ప్లేట్లో ఈ అక్షతలు తీసుకొని అందులో మీరు ఎనిమిది బిల్లలు పెట్టేసుకోవాలి ప్లేటుకు గంధము కుంకుమ పసుపు మూడు రాసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కాయిన్స్ అనేది పెట్టుకొని వాటికి కూడా గంధము కుంకుమ పెట్టుకోవాలన్నమాట ఇదంతా మనము లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని పూజ అయిపోయిన తర్వాత చివర్లో ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచిది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అమావాస్య రోజు చేసే పూజకు చాలా పవర్ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి కానీ లేదంటే ఏడు గంటల తర్వాత కానీ లేదంటే సంధ్యా సమయంలో కానీ ఈ విధంగా రూపాయి కానిస్తూ మనం గీనక పూజించి మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఆ అమ్మవారు శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంటుంది ఇలా మొత్తం రెడీ చేసుకొని వాటిని మనం పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము పూజా మందిరం అంటే దేవుడి దగ్గర ఈ కాయిన్స్ పెట్టిన ప్లేట్ ఉంటుంది కదా మనం ఎక్కడైతే లక్ష్మీ అష్టోత్తరాలు చదివి పూజ చేసుకున్నామో ఆ ప్లేస్లో వీటిని పెట్టుకొని మళ్ళీ ఒకసారి మీరు అష్టోత్తరాలు కానీ లేదంటే కనకదార సూత్రం కానీ అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు అయితే ఎనిమిది సార్లు చదవండి కనకదార సూత్రం అయితే ఎనిమిది సార్లు చదవండి ఇవన్నీ రాలేదు మాకు ఇంతసేపు కూర్చొని చదవలేము అని అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అని ఎనిమిది సార్లు మనసులో తలుచుకోవాలి ఈ విధంగా తలుచుకొని ఎనిమిది సార్లు ఒక్కొక్కసారి అక్కడ పసుపు కుంకుమ గంధము అక్కడ వేస్తూ కాయిన్స్ దగ్గర ఓం శ్రీ మాత్రే నమ అని ఒకసారి గంధం వేయాలి ఓం శ్రీ మాత్రే నమ అని ఇంకోసారి వచ్చేసి పసుపు వేయాలి ఓం శ్రీ మాత్రే నమ అని ఆ తర్వాత కుంకుమ వేయాలి ఆ తర్వాత మీ దగ్గరున్న పువ్వులు వీటితో ఎనిమిది ఎనిమిది సార్లు మీరు వేస్తూ చదువుకోవాలన్నమాట ఆ విధంగా ఎవరైతే ఈ అర్ధరాత్రి సమయం కానీ లేదంటే సంధ్యా సమయంలో కానీ ఆ రూపాయి కాన్స్ దగ్గర మీరు అష్టోత్తరాలు కానీ అలాగే కనకదార సూత్రం కానీ కనీసం చదవలేకపోయినా ఆ కనకదార సూత్రం మీరు కనీసం విన్నా కూడా చాలా మంచిదండి మీరు వీడియో పెట్టుకొని లేదంటే ఆడియో కానీ ఏదైనా సరే ఆ కనకదార సూత్రం వింటూ మీరు పూజించినా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి ఇలా పూజించిన తర్వాత ప్రతి అమావాస్యకు కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు పసుపు అక్షతలనే వాడాలండి ఎరుపు రంగు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా చేసుకున్న వాటిని ఈ పూజ అయిపోయిన అనంతరము దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఈ కాయిన్స్ అన్ని పెట్టేసి మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో అక్కడ వీటిని మనం అక్కడ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ నెల రోజుల వరకు వాటిని తినే తీయకూడదు మళ్ళీ వచ్చి అమావాస్యకు ఆ కాయిన్స్ ముందు రోజు తీసేసి అవే పెట్టి అయినా పూజించండి లేకపోతే అవి పక్కన పెట్టి మళ్ళీ కొత్త కొత్త రూపాయి కాయిన్స్ తెచ్చి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ బీరవలో పెట్టుకొని పోవచ్చు ఇలా మీ ఇష్టం ఎన్ని నెలలైనా చేసుకోవచ్చు కానీ అమావాస అమావాసకి ఇలా చేసుకున్నట్టయితే చాలా బాగా మంచిగా జరుగుతుంది ఇది నేను ప్రాక్టికల్గా చేస్తున్నానండి చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అందుకే మీకు ఈ అమావాస రోజు చేసుకోమని చెప్తున్నాను ఇంకా వెండి పువ్వులతోనైనా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ లేదంటే ఇంత పసుపు కుంకుమైనా వేసి అమ్మవారి పూజలో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి పూజలో ఇంత పసుపు అయినా పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే ఇంకా మీ దగ్గర చిట్టి గాజులు కానీ లక్ష్మీగావులు కానీ గోమతి చక్రాలు కానీ ముత్యాలు కానీ పగడాలు కానీ ఏవి ఉంటే అవి అన్నిటినీ అమ్మవారి ముందు రాసులు రాసులుగా పోసి కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఈ ఎనిమిది కాయిన్స్ మాత్రం ఖచ్చితంగా పూజలో పెట్టి అమ్మవాస పూజలో చేయాలన్నమాట ఆ పూజ చేసినా కూడా ఈ రూపాయి కాయిన్స్ పెట్టి పూజించండి మీరు ఎలా ఉంది అనేది నాకు తర్వాత నెక్స్ట్ కామెంటు చేసి చెప్పండి ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత వేయండి మీరు ఇంకా వీలుంటే ఎనిమిది దీపాలు వెలిగించాలి మీకు చేతనైతే ఎనిమిది దీపాలు ఎనిమిది రూపాయి కాయిన్స్ ఎనిమిది దీపాలు పెట్టుకుంటే కూడా ఇంకా మంచిది అష్టలక్ష్ములు అందరినీ మనము స్వాగతించినట్టే అవుతుంది కాబట్టి ఎనిమిది దీపాలు అనేది ఖచ్చితంగా వెలిగించండి చిన్న చిన్న దీపాలు పెట్టుకోండి సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఇంకా పాయసం పండ్లు పామూలము ఇవన్నీ మామూలు అండి ఇవన్నీ మీరు మీ శక్తి కొలది ఎంతైనా సమర్పించుకోవచ్చు లాస్ట్లో కొబ్బరికాయ నివేదించి ఆ తర్వాత పూజ అనేది ముగించుకోవాలి కర్పూరం హారతతో మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఖచ్చితంగా ఈ రూపాయి బిల్లలతో పరిహారం అనేది చేయండి